ప్రభునేసు క్రీస్తు నామములో యువతికల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గత వారం మన యొక్క అందాన్ని గడ్డి పువ్వు అని పోల్చాడు ప్రభు. మరి గడ్డి అని పోల్చాడు. ఇది బాహ్యమైన సౌందర్యం అని, ఆంతర్య సౌందర్యం ఒకటి ఉంది, అది పరిశుద్ధ లేఖనాల ద్వారా. అది ఏమైందో మనం ఎస్తేరుని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఎస్తేరు రూపసి సౌందర్యవతి, రాజు యొక్క దయకు మనుషులందరి దయకు కూడా యోగ్యురాలని మనం నేర్చుకున్నామండి. అలాగే దానియేలు శేఖాధాన్యాదులు రాజు యొక్క ఆ ఇంటిలో ఎన్నో మంచి విలువైనటువంటి ఆహార పదార్థాలను పానీయాలను ఆయన తీసుకొనకుండా శేఖాధాన్యాదులను మంచినీళ్ళు మాత్రమే త్రాగి మరి అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి మరి ఆయన ముఖము కళగాను సౌందర్యముగాను మిగతా వారందరికంటే అందమైనటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడని నేర్చుకున్నాం. అలాగే సువార్త ప్రకటించేటువంటి పాదాలు ఎంతో అందమైనవి, సువార్తకు సహకరించే వారి పాదాలు ఎంతో సుందరమైనవి. సత్ప్రవర్తన చేత మనలను మనం అలంకరించుకోవాలని, మరి స్త్రీలు ప్రాముఖ్యంగా అలంకరించబడాలి వాక్యం చేత అని మనం నేర్చుకున్నామండి. ఈ దినాన కూడా అకుల ప్రస్కిల అనేటువంటి ఒక ఆదర్శ జంట, ఆదర్శ భార్యాభర్తలు అన్నమాట వాళ్ళు. వారిని గురించి నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు కొందనాలయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ యొక్క లేఖనాలను ధ్యానం చేయటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రతి గృహంలోనాయన నీ మాటలు వినబడుచుండగా నాయన, నా తండ్రి కుటుంబస్తులందరూ కూడా నాయన ఒక్కంత శ్రద్ధ వహించి నీ మాటలు విని మేలు పొందటానికి సహాయం ఇచ్చేయము. మాట్లాడుతూ ఉన్న నాకు నా తండ్రి మీ జ్ఞానం ఇచ్చి వాడుకునుమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అలడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో వందనాలండి. రవ్వు పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనికి నారదనానికే నాలపన, పునరుద్ధానుడనివే నాలపనానికే నారదన. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసితివి నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలపనానికే నారాధన. పునరుద్ధానుడనివే నాలపనానికే నారాధన. ఒక నియాయుషు ఆశీర్వాదము నీవశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నియాయుషు ఆశీర్వాదము
నీ వశమైయున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేద, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పురరుద్ధానుడనివే నాలపనానికే నారాధనా. నూతన యెరూషలేం సీయను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించిని, ప్రసన్న వదనమును ఆరాధింప. వందనాలండి. దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో అక్కుల ప్రస్కిల్ల అనేటువంటి మరి వీరిద్దరూ కూడా మరి భార్యాభర్తలు. ఈ పేర్లు కొంతమందికి మరి కొంచెం అర్థం కావు. బైబిల్ పరిజ్ఞానం ఉన్నటువంటి వారందరికీ తెలిసినటువంటి కుటుంబం ఈ కుటుంబం. మరి మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనములో ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రస్కిల్లాను వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఈ యొక్క వచనాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంట ఉన్న సంఘాలు అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఇంటింటా కూడుకున్నారు. అకుల ప్రస్కిల్ల అనేటువంటి వారి మరి ఇంటిలో సంఘముగా కూడుకున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చదువుతాం. అయితే ఈ యొక్క అకుల ప్రస్కిల్ల అనేటువంటి వారి ఇంటిలో వారి కుటుంబమే ప్రభువుకి ఒక సంఘముగా కూడుకుంటూ ఉన్నారు. గృహ సంఘాలన్నమాట, ఇంట ఉన్న సంఘాలన్నమాట ఇవి. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబం ఒక సంఘముగా కూడుకునేటువంటి పరిస్థితి. ఆ మొదటి శతాబ్దంలోనే కాదండి, ఈనాడు కూడా అది చాలా దీవెనకరమైనటువంటి పని. దాన్నే మనం కుటుంబ ప్రార్థన అంటాం. కుటుంబంలో కుటుంబం అంతా కూర్చుని మనం భోజనం ఎలాగ చేస్తామో అలాగే కుటుంబస్తులందరూ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకోవటం, ఒక పాట పాడుకోవటం అనేది ఒక ఆశీర్వాదాయకమైనటువంటి పని అన్నమాట. ఈ ఇంటనున్నటువంటి అకుల ప్రస్కిల్ల ఇంటనున్నటువంటి కుటుంబం అంతా కూడా సంఘముగా కూడుకుంటూ ఉన్నారు. వీరు ఒక మాదిరికరమైనటువంటి కుటుంబం. ప్రతి కుటుంబము ఒక సంఘముగా మార్పు చెందితే అది ఎంతో గొప్ప దీవెన. మొదటి శతాబ్దంలో ఉన్న కుటుంబాలు చాలా వరకు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి మరి ఎవరెవరిక గృహాలు సంఘాలుగా మార్పు చెందినయో, అసలు ఇంటింటా ఎందుకు కూడుకోవలసి వచ్చింది, మరి ఆనాటి క్రైస్తవుల మీదకి సంఘాల మీదకి వచ్చినటువంటి హింస వల్ల, సౌలుగా ఉన్న సమయంలో పౌలు గారు సౌలుగా ఉన్న సమయంలో అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనములో మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీదకి చెలరేగినటువంటి ఒక గొప్ప హింస కనపడద్దా అధ్యాయంలో. సౌలైతే
ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేసెను అని రాయబడింది. ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలో ఉన్న పురుషులను స్త్రీలను క్రైస్తవులు అనబడిన వారందరినీ కూడా ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళల్లో అధికార పత్రాలు తీసుకొని కూడా హింసించాలి, ఆ యొక్క మతాన్ని పాడు చేయాలి, ఆ మతాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి మొదటి వ్యక్తి అన్నమాట ఆయన. అయితే ఆయన జీవితం అలాగే ముగించబడల. ఆయన ఒక మంచి పోరాటం కలిగిన గొప్ప మరి నాయకుడిగా ప్రాణత్యాగము చేసి సువార్త కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి అనేక సంఘాలను స్థాపించి సహోదరులను బలపరిచి యవనస్తులకు ప్రోత్సాహం ఇచ్చి స్త్రీలను హెచ్చరించి ఎంతో గొప్ప త్యాగం క్రైస్తవుడైన తర్వాత చేయటానికి ముందుకొచ్చాడు. అయితే అంత క్రితం ఈయన దేవుని ఎరక్క మునుపు క్రైస్తవుడిగా లేనప్పుడు ఇళ్లలో ప్రవేశించి కనబడిన స్త్రీలందరినీ పురుషులందరినీ కూడా ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించేటువంటి పనిని కలిగి ఉన్నాడు ఈయన. అయితే అక్కడ చెదరిపోయిన వారందరూ కూడా యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. హింస క్రీస్తు యొక్క సువార్తను ఏమాత్రమూ ఆపలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాణాలు ఈనాడు కూడా ప్రాణాలు ఇవ్వటానికైనా ఇష్టపడుతున్నారు కానండి, ఆ దేవుని కానీ ఆ సువార్తను కానీ మేము విడిచిపెట్టమనేటువంటి వారు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. హింస సువార్త ప్రకటనకు సహాయపడింది, ఇంక అవసరమైతే హింస లేకపోతే వారు చెదిరిపోయేది వారు కాదు, సువార్త ప్రబలేది కాదు, యూదయ సమరయ ప్రాంతాలకు వారు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ సౌలు గారు ఆ యొక్క హింస కలిగించి చెదరగొట్టడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటించడం జరిగిందన్నమాట. ఆనాటి క్రైస్తవులు ఆనందంతో ఉన్నారు, ఎక్కడైతే కూడుకుంటూ ఉన్నారో, ఎక్కడైతే ఆరాధన జరుపుకుంటూ ఉన్నారో వారు ఆనందంతో మరి అనేక రకాలైనటువంటి హింసలను తట్టుకుంటూ ఓర్పుతో యథార్థమైన మనసుతో నిష్కపటమైనటువంటి మనసుతో వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంటింట కృత నిబంధన గ్రంథంలో గృహారాధనలు జరిగినాయి. అపొస్తల కార్యం 2:46 మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము తప్పక కూడుకున్నారంట. ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, రొట్టె విరిచి ప్రజలందరి దయ పొందిన వారిగా ఉన్నారు, దేవుని దయ పొందుతూ ఉన్నారు, అనుదినము సహవాసంలో ఉన్నారు, వాక్య పరిచర్యలో ఉన్నారు, అనుదినము కూడుకుంటూ బలపరచబడుతూ ఉన్నారు. హింస ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మరి బలాన్ని వారు పొందుకుంటూ ఉన్నారన్నమాట. కూడికల ద్వారా, ఆ గృహ కూడికల ద్వారా వారు బలపరచబడుతూ ఉన్నారు. గృహాల్లో ఆరాధన జరుపుకుంటూ ఉన్నప్పటికీ కూడా కుటుంబాల మీద దుమ్మిగా వచ్చి పడేటువంటి మరి కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యములు 17:5 అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరిని కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం ఎల్లా అల్లరి చేయించు సోయాను ఇంటి మీద పడి వారి జనులను సభ ఎదుటకు తీసుకొని వచ్చటకు ప్రయత్నం చేశారు. ఆలోచించండి, ఇక్కడ గుంపులు గుంపులుగా తయారయ్యి ఏ ఇంటిలో ఆరాధన జరుగుతుందా, దేవుని పని పాడు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క యాసోను ఇంటి మీద పడ్డారంట. సభల ఎదుటికి తీసుకొని వచ్చారు. మరి ఇంటిలో ఉన్నటువంటి దేవుని యొక్క భక్తులను గలిబిలి చేశారు వారు. అయినా సరే సువార్త ఎక్కడ కుంటుబడింది లేదు, ఆగిపోయింది లేదు, ఇంకా ప్రబలిందే. కానీ దేవుని యొక్క సేవ కొరకు అకుల ప్రస్కిల్ల తమ ఇంటినే మందిరముగా మార్చేశారు. వారి యొక్క త్యాగం ఎంతో గొప్పది, వారి యొక్క సమర్పణ ఎంతో గొప్పది. వీరు మొట్టమొదట వారి యొక్క గృహాన్ని ఎప్పుడైతే మందిరంగా మార్చేసి దేవుని ఆరాధించేటువంటి బిడల కొరకు వారు త్యాగం చేసి వారి ఇంటిలో కూడుకోవటానికి అవకాశాన్ని కల్పించారో, మరి
వారి యొక్క తీర్మానం, భార్యాభర్తలిద్దర తీర్మానం, కుటుంబస్తులందరి తీర్మానం చాలా గొప్పది. ఇటువంటి హింసాత్మక పరిస్థితుల్లో గృహారాధనలు జరగటానికి ధైర్యం లేక ఎవరు కూడా గృహాలు ఇవ్వటానికి వెనుకాడేవారు, ముందుకొచ్చేవారు కాదు. ఎవరు కూడా ధైర్యం చేసి కుటుంబ ఆరాధనలు జరపటానికి కొంతమంది ఇష్టపడేవాళ్ళు కాదు, గృహాలు ఇచ్చేవారు కాదు ఆరాధన కొరకు. ఇటువంటి దుర్నీతి ఎక్కడుందంటే కొరింది పట్టణంలో ఎంతో ఎక్కువగా కనబడుతున్నట్టుగా బైబిల్ చెప్తూ ఉంది. యకుల ప్రస్కిల్ల అనేటువంటి దంపతులు వారి గృహాల్లో ధైర్యంగా ఆరాధనను కూర్చున్నటువంటి గృహంగా మార్చేశారు. ధైర్యం చేశారు. ఎలాంటి హింసలు వచ్చినప్పటికీ, ఎలాంటి వారు వచ్చి గలిబిలి చేసినప్పటికీ కూడా మా యొక్క కుటుంబాల్లో మేము ఆరాధన మాననే మానము అని చెప్పేసి యకుల ప్రస్కిల్ల అనేటువంటి వారు చాలా ధైర్యవంతులుగా మనకు కనపడుతూ ఉన్నారు. రోమాపత్రిక 16:3-4 వచనాలను మనం చదివినట్లయితే, క్రీస్తు యేసునందు జత పనివాడునైన అకుల ప్రస్కిల్ల వారి గృహములు మాత్రమే కాదు వారి ప్రాణాలు ఇవ్వటానికి కూడా త్యాగం చేశారంట. సరైనటువంటి అసలైన శిశులైన భక్తి త్యాగం ఎలా ఉంటాయండి? ఒకే హింస రాగానే, ఒక ఆపద రాగానే, ఒక ఇబ్బంది రాగానే ఈ దేవుడెవరో నాకు తెలియదని ఈ దేవుణ్ణి దూషించి మరి ఇంకా ఏ దేవుళ్ళన్నా ఉండారా వాళ్ళకన్నా మ్రొక్కుదామని, లేకపోతే ఇంకా ఏ ఊరన్నా వెళ్దామా ఏ సేవకుడి దగ్గరికి వెళ్దామా అనేటువంటి మరి గాలికి ఊగిపోయేటువంటి రెల్లు లాంటి స్వభావం కలిగిన క్రైస్తవులకు కూడా ఉన్నారు ఈయన దినాల్లో. కానీ యకుల ప్రస్కిల్ల అలాంటి వారు కారు. వీళ్ళ ధైర్యము, వీళ్ళ నమ్మకము, వీళ్ళ త్యాగము సువార్త నిమిత్తం అపోస్తలైన పౌలు గారితో జతపనివారిగా ఉంటూ వారు ప్రాణం ఇవ్వటానికి కూడా నాకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి పౌలు గారు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సేవ కొరకు ఒక సేవకుడికి ఏ పని చెప్తే ఏ పని పరిచర్య విషయాల్లో ప్రాణం పెట్టి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? మొహమాటానికి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచన చేస్తే నిజంగా ప్రాణం పెట్టి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క పరిచర్యలో ముందడుగేసినటువంటి వారికే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ మొహమాటానికి చేసినా మరి ఇష్టం ఉండి ఇష్టం లేక చేసినా మరి ఉదయకాల సమయంలో మన కుటుంబాలు దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చే దేవుని యొక్క పరిచర్యకు చోటిచ్చేటువంటి గృహాలుగా మన గృహాలు ఉండటం మనకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రాణాలే ఇవ్వటానికి అకుల ప్రస్కిల్ల సంసిద్ధంగా ఉన్నారు. తెగించేరు వీరు. వీరిలాగా తమ గృహాల్లో ఆరాధన కొరకు ఇచ్చినటువంటి వారి పేర్లు మరి ఇంకా ఒక లిస్టును మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఫిలోమోను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలోమోను పత్రిక 1:2 ఈ ఫిలోమోను ఇంటనున్న సంఘము మన సహోదరి అయిన అప్పియకును తోటి యోధుడైన అర్గిప్పునకును నీ ఇంటనున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఫిలోమోను ఇంటిలో కూడా అకుల ప్రస్కిల్ల ఇంటిలోనే కూడుకున్నట్టుగా ఈ యొక్క ఫిలోమోను ఇంటిలో కూడా ఆరాధన జరుగుతూ ఉంది. అలాగే యాసోను ఇంటిలో జరిగినట్టుగానే ఫిలోమోను ఇంటిలో కూడా జరుగుతూ ఉంది ఆరాధన. అక్కడ ఉన్నటువంటి సంఘము, అక్కడ మన సహోదరి అప్పియకు అనేటువంటి ఒక సహోదరు ఉందంట, తోటి యోధుడంట అర్గిప్పునకును శుభమని చెప్పి ఆ ఇంటిలో ఉన్న క్రైస్తవులందరికీ వందనాలు చెప్తూ పత్రికలు రాయబడినాయి. పౌలు గారు రాసిన పత్రికలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారు, యాసోను, అకుల ప్రస్కిల్ల కుటుంబం, అలాగే ఫిలోమోను కుటుంబం. తర్వాత అనుంప అనేటువంటి మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4:15 అనుంప ఇంటనున్న సంఘమునకును, లవోదికలో ఇంటనున్న సంఘమునకును వందనాలు తెలియచేస్తూ, ఇంట ఇంట ఉన్న సంఘాలన్నీ కూడా వందనాలు తెలియచేసుకుంటూ ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నాడు అపొస్తలైన పౌలు గారు. శుభములు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు దూరముగా ఉండి అంటే ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆయన సువార్త నిమిత్తము అనేకమైన శోధనలు ఎదుర్కొంటూ
సంఘాలన్నిటికి దూరముగా ఉండి తిమోతి లాంటి యవనస్తుల ద్వారా పత్రికలు పంపుతూ అలాగే రోమా పత్రికలో ఫిబే అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె కూడా రోమా పట్టణంలోనికి కొన్ని పత్రికలు తీసుకొని వెళ్ళిందంట ఆ రోమా పట్టణంలోనికి వెళ్ళటానికి ఎవ్వరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదంట అది ఒక విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం అంట ఆ పట్టణంలోనికి ఫిబే అనేటువంటి స్త్రీ ఈ పరిశుద్ధులందరితో పాటు మరి ఏమీ కూడా ఒక పరిచారకురాలలాగా సువార్త పరిచర్యలో పాలు పొందినటువంటి వ్యక్తి పరిశుద్ధులకు సహాయం చేసే విషయంలో సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క అకుల ప్రస్కిల్ల ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే యాసోను ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే ఫిలోమోను ఇంటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే అనుంప ఇంటిని కూడా ఈ ఇళ్లల్లో అన్ని సంఘ సంఘాలుగా కూడుకుంటూ ఉన్నారు వారు సంఘ కూడికలను ఏర్పాటు చేసుకుంటూ నిష్కపటమైన మనసుతో వారి యొక్క హృదయాలు ఆనందంతో ఉంటూ ఉన్నాయి కారణం ఏంటంటే ప్రతిదినము కూడిక ప్రతిదినము వారు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు ప్రతిదినము రొట్టె విరుస్తూ ఉన్నారు ప్రతిదినము ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వారి జీవితాల్లో మరి నిష్కపటం ఉండక కపటం ఉంటుందండి ప్రార్థన ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ పాపం ఉంటుంది పాపం ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ ప్రార్థన ఉంటుందన్నమాట కాబట్టి ఈ పరిశుద్ధులందరూ కూడా వారు సమూహముగా కుటుంబాల్లో కూడుకోవటం అనేది ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనం చూస్తూ ఉన్నామన్నమాట మార్కు అనబడిన యోహాను తల్లి అయిన మరియ ఇంట ఉన్న సంఘము అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది మార్కు అనబడిన యోహాను తల్లి మరియ ఇంట ఉన్న సంఘము అనేకులు కూడుకొని ప్రార్థన చేయుచున్న సమయం అన్నమాట అప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఇంటిలోనికి పేతురును చూచి ఆ రోదే అనే చిన్నది భూతమని భయపడినట్టుగా ఆ క్రింద వచనాల్లో మనం చూస్తాం అలాగే ఇక్కడ మరి మార్కు అనబడినటువంటి యోహాను తల్లి అయినటువంటి మరియ ఇంటిలో ఉన్న సంఘము కూడా మరి ప్రార్థన చేసే విషయంలో ఎంతో గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనములో పౌలు సీలలు చెరసాలలో ఉండి ఆ చెరసాల యొక్క సంఖ్యలు విడిపోయినప్పుడు చెరసాల తలుపులు తెరవబడినప్పుడు వారు లూదియా ఇంటికి వచ్చారు అక్కడ లూదియా ఇంట ఉన్నటువంటి సంఘము వారు దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లూదియా ఇంటిలో కూడా సంఘముగా కూడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్ని కుటుంబాలంటే ఇక్కడ 7 కుటుంబాలు ఇంట ఉన్న సంఘాలుగా మనకు కనబడతా ఉన్నాయి గృహాల్లో కుటుంబాలు గృహాల్లోనే కూడికలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడ పౌలు గారు చెరసాల్లో నుండి లూదియా ఇంటికి వచ్చారు అక్కడ సంఘాన్ని కలుసుకున్నారు అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనములో యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా వేగముగా వీచు బలమైనటువంటి ఒక గాలి ఒక ధ్వని కూర్చున్న ఇల్లంతా కూడా నింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మేడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ సంగతి రాయబడి ఉంది అలాగే అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనంలో మరొక మాట వ్రాయబడింది ప్రయోజనకరమైనది ఏదియు కూడా దాచక బహిరంగముగాను ఇంటింట బోధించుచు దేవుని విషయమై మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకు హెల్లేనీయులకు సాక్ష్యమిచ్చెను ప్రయోజనకరమైన సత్యమంతా కూడా బహిరంగముగా ఎక్కడ ఏది దాచకుండా మనకు ప్రయోజనకరమైన ప్రతి సత్యవాక్యాన్ని కూడా మనకు బోధించారు ఇంటింట బోధించారు దేవుని విషయమై మారు మనసు పొందమని ప్రకటించారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచమని ప్రకటించారు యూదులకు ప్రకటించారు హెల్లేనీయులకు ప్రకటించారు వారి జీవితాల్లో ఉన్న గొప్ప అనుభవాలు వీరితో సాక్ష్యం ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను ఇంట ఉన్న సంఘాలు ఎంతమంది కుటుంబాల్లో ఆరాధన జరిగినట్లుగా మనం చూస్తున్నాం అకుల ప్రస్కిల్ల అనేటువంటి గృహములో అలాగనే యాసోను అనేటువంటి గృహములో అలాగనే
ఫిలోమోను యొక్క గృహములో అనుంఫా గృహములో అలాగనే మరియా ఇంటిలో కూడా సంఘముగా కూడుకున్నారు లూదియా ఇంటిలో సంఘముగా కూడుకున్నారు మేడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇవన్నీ బహిరంగ కూడికలు కాదండి దేవాలయాల్లో చర్చ్ బిల్డింగ్లో జరిగినటువంటి ఆరాధనలు కాదు గృహాల్లో జరిగినటువంటి ఆరాధనలు అన్నమాట ఎవరు అడ్డగించినా ఎవరి ఇంటిలో వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి ఏ ఆటంకము అవరోధాలు కూడా ఉండవని మనం జ్ఞాపకం చేసుకోవాలి అధైర్యపడకూడదు దేవుడు మన హృదయంలో ఉన్నాడు దానిని ఎవరు తీసివేయలేరు మనలో మనతో ఉన్న దేవుణ్ణి ఎవరు బయటికి తీసి దూరపరచలేరు ఎందుకంటే మరణం తప్ప క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాపనేరదు అది ఏదైనా సరే కరువైనా సరే ఖడ్గమైనా సరే ఇరుకైనా సరే వస్త్రహీనత అయినా సరే అది ఉపద్రవమైనా సరే యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ కూడా మనలను వేరు చేయలేరు ఇంటింటా కూడుకుంటూ ఉన్నాం అలాగే ఇంకొక గొప్ప కార్యాన్ని అకలా ప్రస్కిల్లా చేసినట్లుగా మనం చూస్తాం మరి వీరు అపొస్తల కార్యములు 17వ అధ్యాయములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది అకలా ప్రస్కిల్లా అనేటువంటి వారు అపొల్ల అనేటువంటి ఒక విద్వాంసుని మరి పరిచయం చేసుకున్నారు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు అకులా ప్రస్కిల్లా అతన్ని చేర్చుకొని ఇంకా ఏదైతే కొరతగా ఉందో ఏదైతే ఆయన తెలుసుకోవాల్సినవి ఉన్నాయో ఆ యొక్క మరి అపొల్లోని చేర్చుకొని మరింత విశదపరిచారు మరింత లోతుగా వాక్యాన్ని నేర్పించారు అకులా ప్రస్కిల్లా నేర్చుకోవటం మాత్రమే కాకుండా ఇతరులకు నేర్పించే గుణాన్ని కలిగి ఉన్నారన్నమాట ఇతను ఒక విద్వాంసుడై ఉన్నాడు మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడై ఉన్నాడు అపొల్లో అనే వ్యక్తి అయినా సరే తెలుసుకోవలసిన విషయాలు మరి అకులా ప్రస్కిల్లా ఈ అపొల్లోకి తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం ఉదయకాల సమయంలో మన గృహాల్లో మన యొక్క కుటుంబ సభ్యులు మన యొక్క ఇంటి వారందరూ కూడా మనం నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టక నిష్కపటమైన మనస్సుతో యథార్థమైన మనస్సుతో ప్రతి దినము వాక్యము చదువుటలోను ప్రతి దినము ప్రార్థనలోను ప్రతి దినము సహవాసముగా కూడుకుంటూ ఎడతెగక దేవుని యొక్క పనిలో మనం పాలిభాగస్తులుగా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క పిల్లలుగా పరిగణలోకి రాబడతాం దేవునికి ఇష్టులుగా మనం ముద్రించబడతాం దేవుని యొక్క మరి కార్యాల పట్ల మన సత్క్రియలను దేవుని యొక్క పని పట్ల మన యొక్క ఆసక్తిని మన యొక్క ప్రాణాలను సహితం పెట్టి త్యాగం చేసినటువంటి ఆ త్యాగమైనటువంటి సేవ జీవితాన్ని కలిగినటువంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు ఉదయకాల సమయంలో మనందరము కూడా మనందరి గృహాలలో దేవుని యొక్క మాటలు వినబడాలి మనందరి గృహాలలో దేవుని యొక్క సువార్త మారు మ్రోగాలి కుటుంబ ఆరాధనలుగా కుటుంబాల్లోనే దేవుని స్తుతించి ఘనపరిచి మన కుటుంబాల్లో ఉన్న యవనస్తులు కానీ మన కుటుంబాల్లో ఉన్న వృద్ధులు కానీ మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకొని దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువాకుల ప్రస్కిల్లా వలె వారి గృహము వలె మా అందరి గృహాలు ఉండటానికి సహాయం ఇచ్చేయము ఎంతోమంది పరిశుద్ధులు ప్రభువా హింస ఉన్నప్పటికీ ప్రభా శ్రమలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా నా తండ్రి నీ పనికి ఇచ్చిన ప్రాముఖ్యత నీ పనికి ప్రథమ స్థానం ఇచ్చారు ప్రభువా అలాగనే మేమందరము కూడా నీ యొక్క ఆరాధన కొరకు మా తండ్రి మేము మా కుటుంబాలు మేమే ఒక సంఘముగా కూడుకొని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మేము చేర్చబడినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కుటుంబాల్లో ఉన్న కరువు ఇరుకులు తీర్చమని వ్యాధి బాధల్లో సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి.